గెలుపు మాదే. టీడీపీ జనసేన కూటమి ఎవ్వడైనా ఎవ్వడేం పీకలేడు. 175 సీట్లు మాకు వస్తాయి. ఇదిగో తెలుగుదేశం పార్టీ ఇలా విర్రవీగుతున్న తరుణంలో ఊహించని బిగ్ షాక్లు అయితే మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. టీడీపీకి ఊహించని షాక్ తగులుతోంది విజయవాడ వేదికగా. తాజాగా ఎంపీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేశినేని నాని వర్సెస్ చంద్రబాబుకు సైలెంట్ వార్ చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. చంద్రబాబు నిర్ణయాలకు, తెలుగుదేశం పార్టీ అధికారికంగా తీసుకుంటున్న నిర్ణయాలకు పూర్తిగా వ్యతిరేకిస్తూనే కేశినేని నాని చంద్రబాబు పక్కన నిలబడుతున్న సంగతి మనం గత చాలా రోజుల నుంచే చూస్తున్నాం. అది ఇప్పుడు ఏకంగా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇక ఎవడు పోటుగాడు అనేది డిసైడ్ చేసుకునే టైం వచ్చినట్టుగా తయారైంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హైకమాండ్ ఉద్వాసన పలుకుతోంది. కేశినేని నానికి చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా తిరుపూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇన్ఛార్జ్ను హైకమాండ్ నియమించేసింది. కేశినేని నాని తిరుపూరు రాజకీయాల్లో అసలు జోక్యమే చేసుకోవద్దని చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అసలు విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇస్తానని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ఫైనల్గా ఇన్ఛార్జ్ను మార్పే కీలక దశకు చేరుకుంది. ఇక నుంచి వ్యవహారాల్లో ఎక్కువగా అసలు కేశినేని జోక్యం చేసుకోవద్దని హైకమాండ్ సంచలన ఆదేశాలు ఇప్పుడు కేశినేనికి ఒళ్ళు మండేలా చేస్తోంది. ఎందుకు, అసలు ఏం జరిగింది? తాజాగా ఇటీవల తిరుపూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గీయులు ఇద్దరు కూడా ఒక్కరికొకరు కొట్టుకోవడం జరిగింది. నేతలందరూ చాలా వరకు అక్కడ గందరగోళ పరిస్థితిని సృష్టించారు. తెలుగు తమ్ముళ్ళు ప్రదర్శించిన ఓవర్ యాంగ్జైటీకి పెద్ద గొడవ జరిగింది. దీంతో అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం చెందారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక చంద్రబాబు సంచలన ఆదేశాలు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే ఈ నెల 7వ తారీఖున జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి తిరుపూరు రానున్న సందర్భంగా జరిగే సభకు ఫ్లెక్సీల్లో కేశినేని నాని ఫోటో వేయలేదట. దీంతో జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దరామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, అలాగే టీడీపీ నేత నాగుల్ మీరాలతో కలిసి కేశినేని నాని టీడీపీ ఆఫీస్కు వెళ్ళాడు. ఈలోగా పార్టీ కార్యాలయంలో అప్పటికే ఉన్న ఇన్ఛార్జ్ దేవదత్ కావాలనే తన ఫ్లెక్సీలు వేయలేదని కేశినేని నాని గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో మధ్యలో కేశినేని నానికి సంబంధించిన వాళ్ళ సోదరుడు చిన్ని వచ్చాడు. ఎప్పటి నుంచో బగబగ మండుతున్న కేశినేని నానికి చిన్నిని చూడగానే గొడవ మరింత రెట్టింపైంది. ఇరువురు గొడవకు దారితీసింది. ఇరువురు కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో అంతా కూడా అయోమయ పరిస్థితికి వచ్చారు. దీంతో స్థానిక నేతలు దేవదత్తను ఒక గదిలో ఉంచి మరీ తలుపులు వేశారు. బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించి అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి వచ్చేసరికి గొడవ మరింత రెచ్చిపోయారు. చిన్ని గోవ్యాక్, నువ్వెందుకు వచ్చావంటూ కేశినేని తరపు నుంచి నా వ్యక్తులు అరుపులతో దద్దరించారు. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయి చిన్నిని కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే వీటిపై చాలా హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది. కేశినేని నాని ప్రతిసారి అసలు నీ లొల్లేంట్రా బాబు అని కేశినేని నాని పని ఫినిష్ చేయడానికి చంద్రబాబు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అసలు నీకు ఎంపీ కాదు కదా, అసలు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన నిన్ను పెట్టము, నీతో చేయించము అని కేశినేని నానిని పక్కన పెట్టింది. చిన్నీనే అన్నిటికీ ముందు పెడతాము అని చంద్రబాబు తెగేసి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో కేశినేని నాని పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీలో ఈరోజు బిగ్ కీలక అప్డేట్ కూడా కేశినేని తరఫు నుంచి రాబోయే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఏదేమైనా మేమే ఉన్నాము గొప్పగా, మా పార్టీలో లేదు ఏమీ అన్నట్టుగా ఎగురుతున్న టీడీపీకి ఇదిగో మొదలైంది ఇక అసలు సిసలైన అగ్ని పరీక్ష.